నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు ఉప్పుటూరు గ్రామాల్లో మహాశక్తి చైతన్య రథయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహాశక్తికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్దితో పాటు సంక్షేమం జరుగుతుందని చెప్పారు. నేను కష్టాల్లో ఉన్న వేళ నాకు అండగా నిలబడి ఇంత పెద్ద ఎత్తున కందమూరు ఉప్పుటూరు గ్రామాల మహిళలు వచ్చి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చ కృష్ణయ్య, రాపూరు మస్తానయ్య వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం మరియు గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాపూరు రత్నమ్మ, రాపూరు పెంచలయ్య, రాపూరు పెంచల్బాబు, అచ్చి లక్ష్మయ్య, బత్తల హరి, అచ్చి పవన్, బండిబాబు, అచ్చి ఉప్పుటూరయ్య, ఇంట్ల నాగరాజు, ఉప్పు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. బాగా మండిపోతుంది. గతంలో జేబులో డబ్బు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి. ఇప్పుడు సంచి నిండా సరుకులు కావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. కరెంట్ బిల్లమ్మా అయ్యా రకంగా ఉన్నాయా? మామూలుగా పాత రోజుల్లో కరెంటు తీగులు పొరపాటును తెలుసో తెలియకో పట్టుకుంటే షాక్ ఉంటుంది. ఇప్పుడు షాక్ కొట్టాలంటే కరెంటు తీగులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నెల నెలా వచ్చే కరెంటు బిల్లు పట్టుకుంటే టక్కన షాక్ పెట్టే పరిస్థితి. ఒకటిగా తల్లి గ్యాస్ ఎంతమ్మా? ఎంత గ్యాస్? 1250. వాస్తవం మాట్లాడుకుందాం అమ్మా, కాసేపు పార్టీలు పక్కన పెడదాం. 4 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంత ఉందమ్మా? 610. 650. 650 కట్టాలి. ఇప్పుడు ఆ రోజమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్రాంతికి కార్కు ఇచ్చారు. ఇచ్చారు కట్టాలి. రంజాన్కి టోఫా ఇచ్చారు. ఇచ్చారు కట్టాలి. క్రిస్మస్ తల్లి ఇచ్చారు. ఈరోజు ఏమైనా ఉన్నాయమ్మా? ఏమి లేదు. బాగుందమ్మా. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనే రాజకీయ కార్యకర్తగా పరిచయం. ఆనాడు మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా ఉంటే వీళ్ళు ఎరగజేస్తా పొరవు చేస్తా అని చెప్పిన కానీ మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడు, మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ఉంటుందని చెప్పాను. అదే రీతిలో మంచికి, చెడ్డకి, చిన్నకి, పెద్దకి అన్ని రకాలు కూడా కందపూరు తెలుసాను విషయం మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఈ మధ్య అంటే 1 సంవత్సరం రోజుల నుంచి మాకున్నటువంటి ఆరోగ్య సంస్థ కాస్త తప్పు జరగాల్సి వచ్చింది. ఆ సమయంలో నా పక్షాన మా తమ్ముడు మీరు తెలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడి దేవుల ఆరోగ్య సంస్థలు లేకుండా పోయి డాక్టర్లు కూడా టెస్టులు చేసి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇంకా తిరుగుతానని చెప్పని, వీళ్ళు వాళ్ళు కలిసి ఉంటారని చెప్పని మీ అందరి ఆశీస్సులు, మీ దీవెనలు అటు సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు గారికి నాకు ఉండాలని చెప్పని కోరుకుంటూ నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు ఉంటే మీరు పట్టించుకోవద్దు, ఇక్కడ నిలదీయండి. నేను చెప్పిన మాటల్లో మొత్తం నిజాలు ఉంటే మీ ఎదురింట్లోకి, పక్కింట్లోకి, ఎనకింట్లోకి, ముందింట్లోకి, పైంట్లోకి, పక్కూరులోకి, ఆ పక్కూరులోకి తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలని చెప్పి ప్రతి దగ్గర కూడా అది రూరలా, కోవులా, ఆత్మకూర, చదివిపల్లె, తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా మీ బంధువులందరికీ చెప్పి సైకిల్ గుర్తుకి ఓటించాలని, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి కృషి చేయాలని, తద్వారా అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రాలు విలువ జరగడం కాకుండా ఈరోజు తల్లి మన వేరే రాష్ట్రాలకు పోతే మీ రాజధాని ఏంటంటే తెలంగాణ వాళ్ళు అడిగితే హైదరాబాద్ అంటాడు, తమిళనాడు అడిగితే మద్రాస్ అంటాడు, మహారాష్ట్రలో అడిగితే బాంబే అంటాడు. అదే మనం ఏం చెప్పుకోవాలంటే రాజధానియా మరయా అసెంబ్లీ రాజధాని ఏమో అమరావతి, సెక్రటరీ రాజధాని ఏమో విశాఖపట్నం, పోర్ట్ ఏమో కర్నూలు. ఇలాంటి పరిస్థితి అండి. ఎక్కడైనా తల్లి మనిషికి తల ఒకటే ఉంటుందా? 2 ఉంటాయమ్మా. 1 ఉంటే మనిషి, 2 ఉంటే 3 ఉంటే మనుషులు కాదు కదా తల్లి. ఆ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా అమరావతిలో ప్రజలు త్యాగాలకు సిద్ధపడి, మహిళలు త్యాగాలకు సిద్ధపడి, రైతులు త్యాగాలకు సిద్ధపడి, కూలీలు త్యాగాలకు సిద్ధపడి
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.